అమ్మా సీత, ఇదిగోనమ్మా నువ్వు అడిగిన సామగ్రి పట్టిక, ఇదిగోనమ్మా అమ్మవారి ప్రసాదం తీసుకో. విజయోస్తు. భరత్, వీడేంటి ఇక్కడున్నాడు? సిరి భరత్ కలిసి వచ్చినట్టున్నారు. భరత్, రే భరత్. వదినమ్మా, సిరి ఎక్కడ్రా? ప్రదక్షిణాలు చేస్తోందా? మరి నువ్వు వెళ్ళలేదే? సిరి రాలేదు వదినమ్మా. మరి నువ్వేంట్రా ఇక్కడ? ఇంట్లో ఏం తోచట్లేదు, అందుకే ఇలా ఇక్కడికి వచ్చాను. పిచ్చి సన్నాసి, ఎప్పుడు షాపు ఇల్లు తప్ప వేరే లోకమే తెలియని వాడివి. కొత్త వాతావరణంలో ఏం తోస్తుంది? ఏ నాన్నా, ఏంటి అదోలా ఉన్నావు? అబే ఏం లేదు వదినమ్మా, నేను బానే ఉన్నాను. ఇదిగో ఏ అబద్ధాలే వద్దనేది. సరే రాత్రి భోంచేసావా? పోనీ ఉదయం టిఫిన్ అయినా చేసావా? ఏంట్రా మాట్లాడు? మా వదినమ్మతో అబద్ధం చెప్పడం ఇష్టం లేక. నువ్వు తినలేవురా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకు తిండి సహించట్లేదు, నాకంతా అర్థమైపోతోంది. సరే ఇలారా. రా కూర్చో. కూర్చో నానా. ఇదిగో ముందు ప్రసాదం తీసుకో. తీసుకో, తిను. కారణం ఏదైనా ఆకలికి నువ్వు తట్టుకోలేవురా, నీ కళ్ళే చెప్తున్నాయి. తిను. ఎంత ఆకలిగా ఉన్నావురా, నువ్వు కడుపు నిండా ముద్ద అన్నం తినలేని స్థితికి తీసుకొచ్చింది నేనే, పాపిష్టదాన్ని.
ఏనన్నా కడుపు నిండిందా? నీ చెయ్యి నా తల నిమిరాక మనసు నిండింది వదినమ్మా, చాలు. భరత్, రేపు నువ్వు సిరి మన ఇంటికి వచ్చేది గాని ఇప్పుడు నువ్వు వెళ్ళరా. నీ బాధ నాకు అర్థమవుతుందిరా, కానీ తప్పదు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు అత్తారింటికి వెళ్ళినట్టు ఊరందరికీ తెలుసు. ఇలా ఇంటికి వెళ్లకుండా ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నా మాట విను. అది కాదు వదినమ్మా. చూడన్నా, నువ్వు ఎక్కడ ఏ తప్పు చేస్తావో అని వెతికే మనుషులు వాళ్ళు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. మన రెండు కుటుంబాల పరువు తీయొద్దు. నా తండ్రివి కదూ, వెళ్ళు నాన్నా. నన్ను చూడగానే ఇంటికి తీసుకెళ్తావు అనుకున్నాను వదినమ్మా, కానీ నువ్వే అక్కడికి వెళ్ళమంటున్నావు. సరే, నీకోసం వెళ్తాను. వస్తాను వదినమ్మా. భరత్, నిన్న ఈ పరిస్థితుల్లో అక్కడికి పంపించాలని నాకు లేదురా, కానీ తప్పక పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోకపోతే ఇదే తప్పుగా భావించి రేపు సిరిని పంపించమంటే వ్రతం పూర్తి చేయలేను. అందుకే మనసు చంపుకుని నిన్ను పంపిస్తున్నాను రా, నన్ను క్షమించు.